అయి దోస్తులు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? ఈరోజు ఏంటంటే మనం సరికొత్త ర్యాంప్కి అయితే వచ్చేసామన్నమాట. ఏంటంటే ఈ ర్యాంప్ చాలా టఫ్ ర్యాంప్. ఇప్పటి వరకు మన రెయిన్బో చాన్ అలానే మన స్టైలిష్ చాన్ వీళ్ళెవరు ఆడలేరన్నమాట మన ఛానల్లో. ఇలాంటి ర్యాంప్ అయితే నేనైతే ముందుకైతే మీ కోసానికి అయితే తీసుకొని వచ్చేసాను గైస్. ఈ ర్యాంప్ ఎలా ఉంటుందో మీకైతే నేను ముందు ముందు అయితే చూపిస్తాను. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మా అందరైతే. అలానే నోటిఫికేషన్ని కూడా ఆల్ అయితే పెట్టేసుకోండి పిల్లలు. ఇంకేంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? దానికి ముందైతే మన ప్లేయర్స్ని అయితే మీకైతే చూపిస్తా, ఓకేనా? మీరైతే లైక్ అయితే కొట్టేయండి. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసరికి మన రెయిన్బో షిన్చాన్, సెకండ్ ప్లేయర్ వచ్చేసరికి మన స్టైలిష్ షిన్చాన్, తర్వాత ప్లేయర్ వచ్చేసరికి మన బ్లాక్ చాన్, తర్వాత ప్లేయర్ వచ్చేసరికి మన పర్పుల్ క్రిమినల్, తర్వాత వచ్చేసరికి మన రెడ్ క్రిమినల్, ఇక లాస్ట్ ప్లేయర్ వచ్చేసరికి మన వెల్లో క్రిమినల్. వీళ్ళు గైస్ చూసారు కదా మన ప్లేయర్స్ ఎలా ఉన్నారు? బాగా దిట్టంగా గట్టుకున్నారు కదా. అంటే మన షిన్చాన్లో ఏమో చిన్నపిల్లలు, వీళ్ళేమో పెద్దవాళ్ళు. చూద్దాం వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు విన్ అవుతారా లేకపోతే వీళ్ళ ముగ్గురు విన్ అవుతారా చూద్దాం గైస్. మీరు వీళ్ళ ముగ్గురు ఫ్యాన్స్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీళ్ళ ముగ్గురు ఫ్యాన్స్ ఉండగానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఏ ప్లేయర్ అయితే గెలవాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి గైస్, ఓకేనా? ఇప్పుడైతే మీకైతే ఒకసారి ర్యాంప్ అయితే నేను చూపించేస్తా, ఓకేనా గైస్? మన ప్లేయర్స్ అయితే ఇక్కడ నుంచి అయితే బైక్ అయితే తీసుకోవాలన్నమాట. బైక్ కూడా ఒక్కసారి మీకు చూపిస్తా, ఒక్కసారి చూడండి గైస్ ఏమన్నా ఉంది కదా. రంపాలు వేసుకొని బైక్ అయితే సూపర్ గా ఉంది. ఒకవేళ కనుక వీళ్ళు కింద మీద అయ్యారనుకో రంపం అయితే కోసేస్తుంది అన్నమాట, ఓకేనా? ఇక్కడ నుంచి అయితే బైక్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వాలన్నమాట. చూసారు కదా ఇక్కడ నుంచి వీళ్ళు ఎలా వెళ్ళాలో. అమ్మో మరి ఘోరంగా అయితే ఉన్నది కదా సైన్ బోర్డులు ఇవన్నీ ఇవన్నీ దాటకుండా అయితే ఇక్కడైతే రావాలి గైస్. ఇట్లానే వచ్చేసేయాలి. ఇలానే వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసారు కదా కంటైనర్స్. వా ఓయ్యో ఇదేంది భయ్యా, కంటైనర్ సగమే ఉంది. అంటే మనోలు పైనుంచి కిందికి అయితే ఇట్లా దుంకాలి. అరే రే ఇదేంది, కంటైనర్ లోపల నుంచి పైకి వస్తున్నాయి. అమ్మో అంటే దీని కింద పడితే మన ప్లేయర్స్ మొక్క ముక్కలు అయిపోతారు. అట్లా అట్లా కష్టపడి అయితే ఇండ్లకెళ్ళి రావాలి. ఇండ్లకెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళా కంటైనర్లు ఉన్నాయి. కంటైనర్ పై నుంచి ఎక్కి మళ్ళా దిగి మళ్ళా ఎక్కి మళ్ళా దిగి ఇక్కడికైతే జంప్ అయితే చేయాలి. జంప్ చేసిన తర్వాత ఇవన్నీ నార్మల్, ఇంకా వీటికి తాకిన కానీ ఏమి కాదు. అట్లనే వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి అసలుకైనా ట్విస్ట్. చూసారా? వా మంటలు గాయస్, ఏంటి గాయస్ ఇది, మంటలు ఇంత ఘోరంగా వస్తున్నాయి. మన ప్లేయర్స్ అసలు ఉంటారంటారా మన ఛానీలందరూ? వామ్మో మన రెడ్ క్రిమినల్ వాళ్ళైతే భయపడరు కానీ మన చిన్నపిల్లల మన షిన్చాన్లు వీళ్ళైతే భయపడతారు. ఇలానే వచ్చేసిన తర్వాత ఇక్కడైతే స్వరంగం ఉంది. చూసారా? వామ్మో ఇంత పెద్దగా ఉంది. చూసారా ఇది? దీంట్లో అయితే వీళ్ళు ఎక్కుకుంటే అయితే లోపలికి అయితే రావాలి. ఇలా వచ్చేసిన తర్వాత ఇంకొంచెం దూరం అయితే వెళ్ళాలన్నమాట. వామ్మో ఇంత మీదికుంది ఏంది ఇది? అయ్యో అయ్యో అబ్బో ఇంత హైట్ నుంచి ఇప్పుడు మనోళ్ళు దుంకాలా? చూసారు కదా ఎలా ఉందో. ఆ నుంచి ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇలా 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 వచ్చి ఇక్కడ ల్యాండ్ అవ్వాలి వీళ్ళు కరెక్ట్గా. అది కూడా ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి స్పీడ్గా పైకి ఎక్కాలి మనోళ్ళు. ఎక్కిన తర్వాత ఇక్కడ ఏముంది? అయ్యో ఇక్కడ గ్యాప్ ఉంది పిల్లలు. చూసారా? ఇలా వచ్చేసి మళ్ళా కిందికి స్పీడ్గా అయితే వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత పడకుండా సైడ్ మళ్ళా తీసుకొని ఇక్కడ సైడ్ నుంచి అరే ఇదేంటి ఇలా ఉంది అంటే దీంట్లోంచి వెళ్ళాలి ఇప్పుడు. అయ్యా మన షిన్చాన్ వీళ్ళు వెళ్తారా? అసలు వెళ్తారా వెళ్ళారో మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి, ఓకేనా? ఇలా ఇలా వచ్చిన తర్వాత అరే ఈ నుంచి ఇలా ఎక్కాలా? అయ్యా ఇలా ఎక్కిన తర్వాత వీళ్ళేంటి సీసాలలో ఉన్నారు? ఆహా సీసాలలో ఉన్నారు గాయస్, చూసారా? అయితే ఇలా వచ్చేసిన తర్వాత ఇలా పైకి ఎక్కాలి. పైకి ఎక్కిన తర్వాత ఇలానే పైకి వచ్చేసేయాలన్నమాట. పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక రోడ్ ఉంది, అది కూడా వంకు తింకులు ఉన్నదన్నమాట. మొత్తం 90 డిగ్రీస్ అట్లా, 45 డిగ్రీస్, 75 డిగ్రీస్లో ఉంది యాంగిల్లో ఇది. అలా వచ్చేసి ఎక్కేసి ఇడైతే దిగాలన్నమాట. ఇవైతే బాంబులు గాయస్, ఇవి పట 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 పేలుతాయి. వీటికి తాకకుండా వచ్చేసేయాలి. చూసారు కదా కట్టెలు ఎట్లా తిరుగుతుంది, పుష్ప కట్టలు ఇవి ముందే. అలా వచ్చేసేయాలి. ఇక్కడ చూడండి పిల్లలు, అయ్యా ఏమన్నా ఉన్నాయి కదా గ్రెనేట్లన్నీ. వీటికి తాకితే కథమే మన ప్లేయర్స్ అయితే ఫసక్ రాజా ఫసక్. ఇలా వచ్చేసి ఇలా ఇలా స్పీడ్ దానికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక కట్టె ఉంది. కట్టెకి తాకకుండా దిగాలి అనుకుంటా, అంటే కట్టెకి తాకకుండా కిందికి దిగాలి వీళ్ళు. అయితే కింది దాకా వచ్చేసిన తర్వాత ఇడైతే బాల్స్ చూసారా? అయ్యో అయ్యో ఇంత స్పీడ్గా తెలుతున్నాయి బాల్స్. ఈ బాల్స్కి తాకకుండా అయితే లోపలికి అయితే రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏలియన్ షిప్ మీద దీనిపైనుంచి ఇట్లా వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత ఇక్కడ స్పీడ్ బూస్ట్ అయితే తీసుకుని జంప్ కొట్టేయాలి మనోలు. జంప్ కొట్టినాక మళ్ళా ఒకసారి ఇక్కడ చూడండి కంటైనర్లు, కంటైనర్లు డొల్లా కంటైనర్లు. వామ్మో డేంజర్గా ఉన్నాయి కదా. అలా అలా వచ్చేసేయాలి అన్నమాట. వచ్చేసిన తర్వాత ఇక్కడ స్పీడ్ బూస్ట్ మళ్ళీ తీసుకొని ఏంటిది
దీని పై నుంచి ఇలా ఎగిరి ఇలా జంప్ చేసి పైకి వెళ్ళాలా? వామ్మో మరీ హార్డ్ ఉంది భయ బా, ఇదైతే చాలా హార్డ్. ఎలా ఎక్కుతారు ఇదంతా? ఇలాగ వచ్చి చూద్దాం మన ప్లేయర్స్ లో ఎవరు ఎక్కుతారో. ఇది ఇలా వచ్చే స్పీడ్ వచ్చేసి ఇక్కడ జంప్ అయితే చేయాలి అన్నమాట. దీని పై నుంచి జంప్ చేస్తే అప్పుడైతే ఇక్కడ నుంచి మళ్ళా ఈ ఫ్యాన్లకి తాకకుండా మళ్ళా ఇట్లా రావాలి. ఈ ఫ్యాన్లకు తాకకుండా రావాలి. ఇట్లా వచ్చి ఈడంగా దిగి మళ్ళా ఈడంగా బైక్ వేసుకొని మళ్ళా ఈడంగా దిగి మళ్ళా ఈడంగా బైక్ వేసుకొని ఈడంగా దిగేసి ఈడికి ఎవరైతే వస్తారో వాళ్ళు విన్నర్ అన్నమాట. ఇక్కడ చూసారు కదా ఎన్ని డైమండ్స్ ఉన్నాయో, అలానే కంటైనర్స్ కూడా ఉన్నాయి. ఆ కంటైనర్స్ డైమండ్స్ అలానే ఇక్కడ ఉన్న ఏరోప్లేన్లు మొత్తం వాళ్ళయే. చూద్దాం గాయస్ ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అలానే ఇప్పుడు ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి గాయస్. ఇక మన ప్లేయర్స్ అయితే మనమైతే పంపించేద్దాం. ఇప్పుడు చెప్పండి మీ 6 మందిలో ఎవరు వెళ్తారు? సరే అయితే ఎంతమంది అయితే రెయిన్బో ఛాన్ ఫ్యాన్స్ ఉన్నారు అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా కామెంట్ చేసి చెప్పండి నేనే విన్న వాళ్ళని. ఏ బైక్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇది బైక్ తీసుకొని వెళ్ళిపోదాం. బైక్ అయితే మామూలుగా లేదు కదా. అయ్యో ఈ మొన్న ఉందిరా బైక్, ఏంట్రా ఇది? ఓపిగా ఉంది బైక్. అమ్మో అంటే నేను ఇదంతా దాటాలా వీటితోని? డేంజర్ బైక్ ఏరా నాయన ఇది. రే 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 ఎక్కేసిన. పడిపోతుండే అమ్మో, చూసుకొని వెళ్దాంరా ఎందుకు వచ్చింది. మళ్ళా మళ్ళా అవసరం అంటావా? మెల్లిగా పోదాం, ఆగు, మెల్లిగా పోదాం, మెల్లిగా మెల్లిగా పోదామే. గైస్ మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి గైస్ అందరు అయితే. ఇంతే అంతే. వచ్చిన 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 అమ్మా, ఏ ఇవన్నీ డొల్ల బుగ్గలు ఉన్నట్టున్నాయి అన్ని. చీని జమ్మి అనుకున్నా, నేను తిందాం అనుకున్నా అవి కూడా. సరేలే తినకుండా అయ్యిందిలే. కానీ ఇక్కడ ఏంట్రో ఇది? అయ్యో మంటలే. అంటే నేను లోపలికి వెళ్తే నేను మాడిపోను కదా. ఏ తేక మంట అయి ఉండొచ్చు పీజే మావ, ఎందుకు పెడతా ఇట్లాంటి మంటలే. సరే మనమైతే ఎక్కుదాం. చూసారా గైస్ ఏమన్నా ఎక్కినా కదా, ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అయ్యో 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 ఏంటిది? ఓరమ్మ మంటలే. అయ్యో 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 ఏమవుతుందిరా? నాకేమవుతుంది? మెల్లిగా మెల్లిగా. అయ్యో అయ్యో స్టక్ అవుతుందా? రే అరే రే 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 అమ్మ అమ్మ తప్పించుకున్నా. అమ్మ మంటలు కదా తప్పించుకున్నారా బాబాయ్. అమ్మయ్య వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం స్పీడ్గా. ఎక్కువ 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 ఇంకొంచెం దూరమే ఇంకొంచెం దూరమే. అంతే 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 అంతే. అమ్మయ్య ఫ్రీ మూమెంట్ వచ్చేసింది. ఎక్కువ 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 ఎదురు 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 మళ్ళా వచ్చిందిరా. ఎక్కేసినారా ఎక్కేసినారా? మావా 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 దుంకినారా మావా? అమ్మ అమ్మ బ్రేక్ వేసేసిన. అమ్మ అంతా దాటేసి వచ్చేసినానని నేడికి. అమ్మయ్య రే ఇదేంట్రా ఇప్పుడు ఇంత పెద్ద ఉంది? ఎక్కుతానా? ఫ్రెండ్స్ అందరూ కామెంట్ కొట్టి లైక్ కొట్టి చెప్పండి. వెళ్తున్నా వెళ్ళేస్తున్నా. ఎక్కేయాలి 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 ఎక్కేయాలి. ఎక్కేసిన 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 కొంచెం 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 కొంచెం. ఆ కింద పడిపోతుండేరా నేను? రే 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 అమ్మ అమ్మ అరే అరే మెల్లిగా మెల్లిగా. అమ్మో కొంచెం మిస్సే, కింద పడితే నేను వస్తే వచ్చేస్తున్నా. అరే 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 ఇదేంట్రా ఇలా ఉంది? దీంట్లోకి ఎట్లారా నేను పోయేది? పైనుంచి పోదాం, పైన తాకను కదా. ఆహా తాకలేదు, మంచిగా వచ్చేసిన ఇంట్లోకి వెళ్ళి. ఇంకొకటి ఉంది, ఇది కూడా ఉందిరా నాయన. అరే కిందికి వెళ్ళిపోదాం మనం. నాకు అంతా కూడా తాకలేదు అది. తెలో ఇటు నుంచి వెళ్ళిపోదాం. రే ఇదేంట్రా ఇలా ఉంది? అమ్మో ఇంత టఫ్ ర్యాంప్ నేను ఎప్పుడు ఆడలేదు. ఇంత గలీజ్గా ఉంది, ఇంత టఫ్ ఉంది ఇది. వచ్చేసాను వచ్చేసాను. అమ్మో ఇదేంట్రా? దీంట్లోకి వెళ్ళి బాంబులు వస్తున్నాయి. అరే 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 ఏమన్నా ఉన్నాయిరా బాంబులు? అరే మస్తు వస్తున్నాయిరా బాంబులు. అయ్యో ఏంట్రా ఇది వెళ్ళిపోయింది ఇట్లా? అరే మళ్ళీ పీజే మావ మళ్ళా నన్ను తిడతాడేమో. నాకేం తెలియదు నాకేం తెలియదు. అమ్మయ్య వచ్చేసిన. అయ్యా ఇంకో ఇంకెంత పైకి ఎక్కాలి? ఇంత టఫ్ ఉంది ఏంది ఇది? కింద పడిపోతే నేను అవుటే. అయ్యా అయ్యా మెల్లిగా. అమ్మ ఇది
ఇదింద్రా వంకర్ ఉంది అరే 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 అమ్మ వచ్చేసినా రే ఈ బాంబులని చెప్పాడు కదా అమ్మ వీడికి తాకితేనే పేలిపోతానేమో మెల్లిగా మెల్లిగా ఆ వచ్చేసినా ఆ అమ్మాయి దిగినా రే ఏంట్రా ఇవి ఇలా ఉన్నాయి అయ్యా అమ్మ అమ్మ మెల్లిగా రే రే ఇవి మీరే బాంబులా అయ్యా వీడికి తాకకుండా ఎలా వెళ్ళాలి ఇప్పుడు నేను అంటే సైడ్ నుంచి తీసుకోవాలి బండిని అయ్యా ఎలా వెళ్ళాలి అమ్మ సైడ్ నుంచి వచ్చేసిన అమ్మయ్య అటు చేసి వచ్చేసిన ఇంకొకసారి దిగాలి మెల్లిగా అరే ఇదేంద్రా చెక్క ఇడుంది అరే చాలా గట్టిగా ఉంది ఇది ఎట్టరా దిగేది సైడ్ నుంచా అరే కొట్టేసింద్రా నన్ను అయ్యా ఏంట్రా ఇది కొంచెంలో మిస్ నన్ను మింగింద్రా తుస్సు అయిపోయా నేను చా విన్ అయిపోతాను అనుకున్నానే పీజే మావా నేను ఓడిపోయాను మావా ఓడిపోయానే గాయస్ నేను ఓడిపోయాను ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే లైక్ అయితే చేసి చెప్పండి గాయస్ పీజే మావాకి నేను ఓడిపోయానని చీ 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 ఇక పీజే మావ దగ్గరికి పోదాం ఇంకా మనము అరే రే మన రెయిన్బో చాన్ అయితే కింద అయితే పడిపోయాడే చా నేను గెలుస్తాడని అనుకున్నా సర్లే ఇక ఏం చేస్తాం ఇక మనకైతే మిగిలింది అయితే 5 మంది కదా ఇప్పుడు వీళ్ళలో ఎవరు వెళ్తారో మనం అయితే కనుక్కుందాం ఇప్పుడు మీళ్ళలో ఎవరు వెళ్తారు విజయ మావ నేను వెళ్తాను మావా ఓకే పర్పుల్ క్రిమినల్ వెళ్ళు సరే మావా వెళ్తున్నా గైస్ మీరైతే ఎంతమంది అయితే నా ఫ్యాన్స్ ఉన్నారో అందరూ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి అలానే కామెంట్ అయితే చేసేయండి గైస్ ఓకేనా నేనే విన్ అవ్వాలని వెళ్తున్నాను చలో ఇప్పుడైతే మనం అయితే విన్ అయితే అయిపోదాం మావా అందరూ అయితే చూడండి బైక్ అయితే ఖతర్నాక్ అయితే ఉంది కదా నాకు సెట్ అయిందో లేదో అయితే మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పేసేయండి ఇక నేనైతే రంగంలోకి అయితే వెళ్ళిపోతున్నా అయ్యో అంతే 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 ఏమన్నా లేపాను కదా గైస్ ఏమన్నా లేపాను కదా మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి ఒక్క నిమిషం కంటైనర్స్ ఉన్నాయిరా మావాయిడ కంటైనర్స్ చూసుకొనిరా చూసుకొని ఓకే ఓకే మెల్లిగా వెళ్దాం ఇంకా చలో మెల్లిగా అంతే అంతే జరత మిశ్రా బాబాయ్ జయగుడ్డ కింద పడుతున్నా నేను చలో ఇప్పుడైతే బూస్ట్ అయితే కొట్టేసినాను ఇప్పుడు ఎలా వెళ్ళాలి వీటిలలో కంటైనర్స్ ఏంద్రా ఇలా తిరుగుతున్నాయి చలో చలో ఇప్పుడు వెళ్ళిపోవాలి అంతే 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 వచ్చేసాను వచ్చేసాను ఇంకొచ్చాను ఇంకొకటి ఏ ఎక్కు 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 అర్రే అరే అంతే చూసారా గాయస్ కంటైనర్స్ ఎలా ఎక్కేసాను అర్రే మళ్ళీ వచ్చినాయింద్రా కంటైనర్లు వామ్మో ఏం టఫ్ పీజే ఏం టఫ్ ర్యాంప్ ఇది వస్తున్నాను వస్తున్నాను ఎక్కేస్తున్నా వచ్చేసాను ఇది కూడా దాటేశాను గైస్ దాటేశాను కదా మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా ఇంకొంచెం దూరమే ఆ ఒక్క నిమిషం ఇంట్రా ఇది మంట ఉంది మొత్తము సరేలే మంట అయితే మంట మనం ఏం చేస్తుంది ఏమనుకుంటున్నారు గైస్ మంట మనం ఏమన్నా చేస్తుందా ఏం చెయ్యదు కదా ఇక నేను వెళ్ళిపోతున్నాను చూడండి వచ్చేసాను రా బుల్లడా చూసారా ఏమన్నా లేపినాను హైట్ ఖతర్నాక్ లేపాను కదా హైట్ అమ్మో ఏంట్రా బాబా ఏం అర్థమైతే నాకు ఏం కనపడతలే నేను ఇటుపోతున్నా అమ్మయ్యా వచ్చేసాను రా బుల్లోడా లోపలికి అయితే చలో ఇంకా మనం సర్ర సంపడం ఇంకా స్పీడ్గా ఇంతే 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 పద ఇదే స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి వచ్చేస్తున్నారే రే ఏ సౌండ్ రా అది అరే మన రంపం కోసేస్తుంది రా దీన్ని రంపం సౌండ్ అది అంతది అరే రే స్పీడ్గా జంప్ అమ్మయ్యా అటు ఇటు చేసైతే మనం అయితే జంప్ అయితే చేసేసాము ఇంకా చాలా పెద్దగా ఉంది ఎక్కాలి ఎక్కుతున్నా ఎక్కేసిన కొంచెమే చూడండి గైస్ ఎక్కేసాను అమ్మరే కొంచెం మిశ్రా పడిపోతున్నా నేను దిగుతున్నా మెల్లిగా అరే 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 పడిపోయినా అరే ఏంట్రా ఇది ఈడికి రాగానే పడిపోయానే నేను చీచీచి నేను కూడా ఓడిపోయానా ఇప్పుడు చీచీచి గాయస్ ఏంటిది ఇలా అయింది నేను కూడా విన్ అవుతానని అనుకున్నానే కానీ విన్ను కాకుండానే కింద పడిపోయాను గాయస్ మీరు ఏం చేద్దాం గాయస్ ఏ చాప నేను కూడా ఓడిపోయాను చాప అరే చాపకు కూడా నేను నచ్చలేదే వెళ్ళిపోతుంది సరేలేండి మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి ఇంకా మన రెడ్ క్రిమినల్ అయితే ఉన్నాడు కదా మన రెడ్ క్రిమినల్ విన్ అవ్వాలని కామెంట్ మాత్రం మర్చిపోకండి గాయస్ అరే కొంచెంలో మిస్సురా మనోడు కూడా వెళ్ళిపోతుండే చా 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 కానీ వాటర్లు అయితే పడిపోయాడు గాయస్ మన పర్పుల్ క్రిమినల్ అయితే ఇంకా మనకైతే మిగిలింది అయితే ఇంకా నలుగురు అన్నమాట ఇద్దరు సించాన్లు ఇద్దరు క్రిమినల్స్ చూద్దాం ఈ నలుగురులన్నా ఎవరన్నా ఒక్కరన్నా క్రాస్ అయితే చేస్తారని చూద్దాం మీరైతే ఎవరు క్రాస్ చేస్తారని మీరు అనుకుంటారో కామెంట్ అయితే చేసేయండి ఇప్పుడు ఎవరు వెళ్తారు మీ నలుగురులలో
మావా నేను వెళ్తాను మావా ఎంతమంది అయితే బ్లాక్ చైన్ ఫ్యాన్స్ ఉన్నారు అందరైతే లైక్ అండ్ కొట్టేసి అలా సబ్స్క్రైబ్ కూడా చేసేసి నేనే గెలవాలని కామెంట్ అయితే చేయండి గైస్ ఓకేనా ఇక మనం అయితే వెళ్ళిపోదామా ర్యాంప్ లోకి ఓ ఇక్కడ ఉంది ర్యాంప్ ఈనే ఉంది బైక్ కూడా ఈనే ఉంది అరే చెల్లె నేను ఎక్కడ వెళ్ళిపోతున్నా సరేలేండి ఇక మనం అయితే రేత్ గుర్రం లాగా వెళ్ళిపోదాం ఇంకా చెల్ల చెల్ల మీరైతే కామెంట్ అయితే లైక్ అండ్ మాత్రం మర్చిపోకండి గైస్ అమ్మ అబ్బా ఏంట్రా ఇది ఇట్లా కొట్టింది అంతే అంతే అరే అరే సైన్ బోర్డ్ వచ్చేసింది ఎల్లమ్మ ఎల్ల జల్లి వెళ్ళిపోయింది ఇంకా మనం ఇక వెళ్ళిపోవడమే వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా చూడు 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 ఇంతే ఏమన్నా అమ్మ రే ఆహా ఓకే ఇట్లా లోపలికి వెళ్తుంది ఆ టైంలో మనం వెళ్ళిపోవాలి అంతే కదా అరే వచ్చేసినా ఇంకొక ఇంకా రెండే ఉన్నాయి అరే 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 నన్ను ఇక్కడ ఇస్తలే తింది ఇది వచ్చేసిన అరే 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 అయ్యా ఏంట్రా ఇది ఇంత ఘోరంగా ఉంది అరే 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 ఎక్కు ఎక్కు అరే వచ్చేదాను అరే కొంచెం మిస్సురా బాబా కింద పడిపోతున్నారా నేను అమ్మ 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 గైస్ గైస్ బోగ్ మీరు ఎవరైతే నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోలేరు అందరైతే నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి ఓకేనా ఎందుకంటే ఇంకా మంచి మంచి ర్యాంపులు అన్ని నేను అప్లోడ్ చేస్తాను పీజేకి చెప్పి సరేనా మీరైతే నా కోసానికి నోటిఫికేషన్ అయితే ఆన్ లో అయితే పెట్టుకోండి ఇక మనం ర్యాంప్ లోకి వెళ్దాం వచ్చేస్తున్నా మెల్లిగా మెల్లిగా అమ్మ బూస్ట్ కొట్ట కొట్ట కింద పడిపోతున్నా నేను అమ్మయ్యా వచ్చేసినా 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 రే 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 కొంచెంలో మిస్ కింద పడిపోతుండే నేను వచ్చేసినా ఎక్కుతున్నా 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 ఎక్కేశాను ఇంకొంచెం ముంగడా ముంగడికి వెళ్ళాలి వచ్చేస్తున్నా 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 అయ్యో 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 ఏమన్నా హైట్ ఎగిరింది కదా రే 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 ఏంటిది ఇది మంట అరే మంట లోపల లేదు మొత్తం పైన ఉంది అరే నాకేం అర్థమైతే లేదు ఎట్టిపోతున్నా అమ్మయ్యా వచ్చేసినారా లోపలికి అయితే అబ్బా ఎంత మంచిగా ఉన్నది గాయస్ ఇదైతే చూడడానికి చాలా బాగుంది కదా కానీ సౌండే అంతా ఏదో రకంగా పడుతుంది అరే రే 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 ఏమైంది ఎందుకు అది ఎందుకు వస్తుందో తెలుసా మన బండికి రంపాలు ఉన్నాయి కదా రంపం అనేది వీటిని గీరుతుంది అందుకే అలా వస్తుంది మనకి సౌండ్ అంతే అంతకుమించి ఇంకేం లేదు వచ్చేసాను వచ్చేసాను దుంకేసా కిందికి అబ్బా చూసారా అంత పైనుంచి నేను ఇప్పుడు దుంకాను దానికోసానికన మీరు ఒక లైక్ కొట్టండి వచ్చేస్తున్నా కాక స్పీడ్గా వెళ్ళాలి స్పీడ్గా వెళ్ళాలి స్పీడ్గా వచ్చేస్తున్నా వచ్చేసినా ఒగ్గో చూసారా ఎంత పెద్ద లోయను వచ్చేసాను వచ్చేసాను ఇంతే పడిపోతుంది పడిపోతున్నా అరే మెల్లిగా అమ్మయ్యా వచ్చేసా వచ్చేసా ఇంకొంచెం దూరమే ఇక్కడ దాకా అయితే కొంతమంది వచ్చారు నేనైతే మొత్తం దాటేయాలి అంతే సైడ్ తీసుకున్నా ఇక్కడ కూడా అంతే వచ్చేయాలరా రే దాటేయాలరా బ్లాక్ చాన్ దాటేయాలి వాళ్ళు ఎవ్వరు దాటలేరు కదా మనం దాటి చూపెట్టాలరా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా అరే రే 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 కొంచెమే ఇంకొంచెం దూరమేరా బ్లాక్ చాన్ నువ్వు సాధించగలవురా అంతే అంతే ఎక్కువ ఇంకొంచెం దూరమే ఉంది ఎక్కువ ఎక్కువ ఇట్లనే ఎక్కువ ఎక్కేసా ఇంకొకటి ఉన్నట్టుంది అరే ఎన్ని వస్తాయిరా బాబాయ్ ఇవి ఇంకా ఎన్నంటే ఎన్ని వస్తూనే ఉన్నాయండి ఇవి అమ్మ ఒక్కేసారా బై రోడ్ మీదకి అయితే హలో వచ్చేసాను ఓకే అమ్మ చెప్పాడు కదా పీజే మావా ఇవి బాంబులని చిచ్చి నేను ఫేక్ అనుకున్నాను అరే అరే అమ్మ ఇంకానే మరే ఇదేంట్రా ఇదేంట్రా బాబు ఇంత స్పీడ్కి వెళ్తున్నాయి ఇచ్చా ఇవి మీరా బాబు బాంబులు కొంచెం మిస్ మళ్ళీ కింద పడిపోతుండే నేను అరే ఈ బాంబులు తాకితే మళ్ళీ పేలిపోతాయేమో సైడ్ నుంచి వెళ్దాం అమ్మయ్యా వచ్చేసాను అటు ఇటు చేసైతే ఎట్లా అట్లా వచ్చేసా ఇప్పుడు ఇక్కడ ఏమున్నది వచ్చేసాను రే రే కట్టేరా తెలవగా వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు దాని లోపల నుంచి దిగాలి అది రాగానట్టు పోదాం ఒకటేసారి బూస్ట్ కొట్టేద్దాం వచ్చేసాను అట్లా సేవ్ చేసి అమ్మాయి వాటికి తాకకుండా అయితే కిందికి అయితే దిగేసిన రే ఎలారా బాబా ఇది ఇంత స్పీడ్గా తిరుగుతుంది ఇది మెల్లిగా కూడా తిరుగుతలేదే ఎలాగ దాటాలి ఎలాగ దాటాలి ఎలా దాటాలి సర్రా స్పీడ్గా వెళ్ళిపోదాం అది రాగానే అమ్మయ్యా దాటేశానరా అమ్మయ్యా గైస్ ఇంత కష్టపడి పైనుంచి దిగాను కదా ఒక లైక్ అయితే కొట్టేసేయండి అమ్మ బూస్ట్ వచ్చింది రేడా అమ్మ వచ్చేసినారా అది ఇలాగా అంటే అక్కడ
దాని మీద స్పీడ్ బూస్ట్ మీద ఎక్కితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము మనము. అమ్మా వచ్చేసినా అయితే ఇంకేంది, ఇంకా కొంచెం దూరమే ఉంది. అయితే నేను విన్ అయిపోతాను. అయితే అరే 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 అయ్యా ఇదేంట్రా ఫ్యాన్లు, వీటి కూడా తాకుతాక నేను కథమా. అమ్మా కొంచెం అయితే పైనుంచి పోదాం. అయితే రే 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 మెల్లిగారా బ్లాక్ చాను, మెల్లిగారా మెల్లిగా. అమ్మయ్యా వచ్చేసాను, ఇది ఒక దాటేశాను, ఇంకొకటి ఉంది. అయ్యో ఇది కూడా దాటేయాలి దాటేయాలి దాటేయాలి, దాటేస్తున్నా దాటేస్తున్నా. అమ్మయ్య దాటేశాను దాటేశాను. మరి డేంజర్ గా ఉందిరా ర్యాంప్, ఎప్పుడు ఇలా అంటే ర్యాంప్ నేను ఆడనే లేదు. డీజే మావా ఏంటి మావా, ఇది ఇంత కట్టిగా పెట్టావు ర్యాంపు ఎందుకు మావా, మేము ఏం చేసాము, ఇంత డేంజర్ ర్యాంపులు అవసరమా మాకు. అమ్మయ్య వచ్చేసానా నేను, వచ్చేసానా విన్ అయిపోయి. ఏయ్ గైస్ నేను విన్ అయిపోయాను విన్ అయిపోయాను. అయ్యయ్యో డైమండ్స్ అని నాయే, ఈ కంటైనర్లో ఏమున్నాయో ఏమో, నాకే ఈ కంటైనర్లు కూడా చూద్దాం చూద్దాం. గైస్ గైస్ ఇంకెవరు గెలవద్దు గెలవద్దు అని కామెంట్ చేయండి కామెంట్ చేయండి. నేను విన్ అయిపోయాను విన్ అయిపోయాను. రే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన బ్లాక్ చైన్ అయితే గెలుస్తాడని. అయ్యా నైస్ అసలు బ్లాక్ చైన్ సూపర్ రా నువ్వు అసలు. ఇప్పుడు మీ ఇద్దట్లలో ఎవరు వెళ్తారు, బ్లాక్ క్రిమినల్ ఆర్ వెల్లో క్రిమినల్ ఎవరు వెళ్తారు మీ ఇద్దట్లలో? పీజే బ్రో నేను వెళ్తాను బ్రో. సరే వెల్లో క్రిమినల్ వెళ్ళు. సరే పీజే బ్రో వెళ్తున్నా. ఏ బైక్ తీసుకుందాం? ఈ బైక్ తీసుకుందాం. వెల్లో బైక్ మాత్రం మామూలుగా లేదు, చూసారా గాయస్ ఎలా వస్తున్నాయి రంపాలు. ఇట్లానే మనం ఫ్రీ ఫైర్ లో కూడా ఒక్కొక్కరిని ఏసి పడేద్దాం బైక్ తోని. మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మావా. ఎంత మంది నా ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఇక మనం ఈ ర్యాంప్ అయితే గెల్స్ అయితే చూపించేద్దాం. చలో ఎక్కేసాను, ఇంకా కొంచెమే ఉంది. ఎక్కేసాను ఎల్లు ఎల్లు సైన్ బోర్డు చూడండి మావా, ఏమన్నా లేపాను కదా. ఇదే ఇదే స్పీడ్ లో అయితే మనం అయితే దాటేద్దాం. చూసారు కదా ఏమన్నా దాటాను. కొంచెంలా మిస్సురో, కింద పడితే నేను గబ్బురో. అయిపోయింది ఎలో వచ్చేసాను. ఒక్కటే 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 ఇక దాటేసాను రా మావా. మీరైతే ఒక లైక్ అయితే కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కొంచెమే ఉంది. అమ్మో ఏంట్రా ఈ మంటలు వస్తున్నాయి ముంగట. అయ్యో 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 మంటలు రే మంటలు రా బాబాయ్. అమ్మా జస్ట్ మిస్ రా, ఇది మరీ భయంకరమైన ర్యాంప్ రా బాబాయ్. ఉన్న ర్యాంప్ అన్నా కొంచెం ఈజీగా ఉండే, ఇదైతే మరీ చాలా టఫ్ గా ఉంది ర్యాంపు. వచ్చేస్తున్నా తెచ్చేస్తున్నా ఎక్కేసినా ఎక్కేసినా అంతే 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 దిగు దిగు మెల్లిగా. అమ్మా సేఫ్ గా ల్యాండ్ అయినా. కానీ ఇదేంట్రా ఇది మంటలా వాటరా? అయ్యో అయ్యో రే రే అమ్మాయా దాటేసాను, అటు చేసేది దాటేసాను. ఇంకొంచెమే ఉన్నది ముంగట. ఎక్కురా ఎక్కురా వెళ్ళు క్రిమినల్. మనకి క్రిమినల్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు రా, మనని మనం గెలవాలని కామెంట్ అయితే చేస్తారు. మన వాళ్ళు అయితే అందరైతే కామెంట్ అయితే చేసేయండి, మనమే గెలవాలి అని. షిన్చాన్ వాళ్ళు గెలవద్దని కామెంట్ చేసేయండి. ఇక మనమే గెలిచేస్తాము. మీరైతే మర్చిపోవద్దు గైస్, కామెంట్ 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 ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిగులు. చూసారా వచ్చేసాను వెల్లో క్రిమినల్ అంటే మామూలుగా ఉండదు. మరి వచ్చేస్తున్నా, ఇంకొంచెం దూరం అయితే మనం గెలుస్తాము. అడున్న డైమండ్స్ అని మనం కొట్టేస్తాము అంతే. చలో చలో వచ్చేసాను రా మావా, వచ్చేసాను వచ్చేసాను రా వచ్చేసాను. ఇంకొంచెం దూరమే కదా, వచ్చేస్తున్నా. ఇవి మేరా మధ్యలో సైడ్ నుంచి వెళ్ళిపోదాం మనము. వచ్చేసాను సైడ్ నుంచి కూడా. అరే రే రే లోకి వెళ్తే మళ్ళీ కింద పడిపోతాను. ఒక్కలనా క్రిమినల్లోకి వెళ్ళి వెళ్ళకపోతే ఎంత షేము. చించాను చిన్న పిల్లోడు దాటిండి ర్యాంపు, మనం దాటకపోతే ఎట్లా చెప్పు. మనం దాటేద్దాం. మన వెనక అయితే రెడ్ క్రిమినల్ అయితే ఉన్నాడు అనుకో, మన రెడ్ క్రిమినల్ అయితే గెలిచేస్తాడు ఎట్లా అట్లా. కానీ ఒకవేళ గెలవకపోతే ఎట్లా? అందుకని నేను కన్ఫామ్ గా గెలవాలి. ఎలా అయితే గెలిచేద్దాం. అయ్యో అయ్యో అరే అరే ఎక్కువ ఏమైంది బండికి లేపిస్తలేదు. అమ్మాయి లిగిసిందిరా నాయన. అమ్మాయ వచ్చేసింది. గైస్ మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఇలా వెళ్ళిపోదాం ఇంకా మనం. అరే 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 ఇదేంట్రా కాట్, అరే పుష్ప కట్టెలు ఉన్నట్టున్నాయి కదా. ఇంత కానీ ఇంత ఫాస్ట్ వెళ్తున్నాయి ఏంటివి? అమ్మో రే ముంగట ఏంట్రా ఇవి, బాంబులా? అరే బాంబులేరా, టైం బాంబులు ఏంటివి? వీటిని ముట్టుకుంటే వెళ్ళిపోతాయా? అయితే వద్దులే మనం సైడ్ నుంచి వెళ్ళిపోదాం. అమ్మాయ్యా సైడ్ నుంచి వచ్చేసాను. తాతం అంతే సింపుల్. వచ్చేసా వచ్చేసా వచ్చేసా. అరే ఇదేంద్రా కట్టే ఉందిరా,
అయ్యా ఇప్పుడు కట్ట నుంచి ఎట్లా దాటుకునేది? ఒకసారి సర్ర స్పీడ్ గా వెళ్ళిపోదామా బూస్ట్ కొట్టేసి? మనం విన్ అవుతాం అనుకుంటా బూస్ట్ కొట్టేస్తున్నా గైస్, బూస్ట్ అయితే కొట్టేస్తున్నా. ఏదైతే అదైతుంది, మనం గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడిపోదాం అంతే. మీరైతే ఒక లైక్ అయినా ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి వెళ్ళో హ్యాష్ట్యాగ్ వెళ్ళో క్రిమినల్ అని కామెంట్ చేయండి, ఓకేనా? చలో ఇంకా బూస్ట్ కొట్టేస్తున్నా, చలో వచ్చేసినా వచ్చేసినా బూస్ట్ కొట్టేసినా బూస్ట్ కొట్టేసినా అంతే. అమ్మయ్యా చూసారా గాయస్ ఏ వచ్చేసాను మీరు అంటే మీరు లైక్ కొట్టారు మావా, థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం అమ్మా ఇది ఇంకోటి వచ్చిందా? ఇదేంద్రా బాబా ఇంత స్పీడ్ వెళ్తుంది? ఇది కూడా దాటేద్దాం, సేమ్ టు సేమ్ బూస్ట్ బూస్ట్ కొట్టేద్దాం. వెళ్ళిపో, వచ్చేయి ఇంకోసారి. వచ్చేసింద్రా మావా వచ్చేసింద్రా. అరే ఎట ఓటేసినారా నేను బూస్ట్? కింద పడిపోయినారా నేను? అరే చా 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 పోడిపోయానే నేను కూడా. చీచి గాయస్ ఏంటి గాయస్ దగ్గర దాకా వచ్చి ఇలా అయిపోయింది నా పని పరిస్థితి. విన్ అవుతాను అనుకున్నాను. రెడ్ క్రిమినల్ కన్ఫర్మ్ గా నువ్వు కాపాడాలి, మనమే గెలవాలి. రెడ్ క్రిమినల్ మనం ఓడిపోకూడదు, క్రిమినల్ మనమే గెలవాలి. కన్ఫర్మ్ గా నువ్వు ఆడి గెలిపించు. అరే చా మన వెల్లో క్రిమినల్ అయితే కింద అయితే పడిపోయాడు కదా, కొంచెంలో దగ్గరకు వచ్చి అయితే ఓడిపోయాడు. సరేలే ఇంకా మన రెడ్ క్రిమినల్ అయితే ఉన్నాడు, అలానే మన స్టైలిష్ షాన్ అయితే ఉన్నాడు అన్నమాట. చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరైతే గెలుస్తారో. నాకు తెలిసి ఈసారి గనక రెడ్ క్రిమినల్ గనక దాటకపోయినా అనుకో ఈ షిన్చాన్ టీమే విన్ అవుతుంది. చూద్దాం గైస్ మీరు ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటారో కామెంట్ అయితే మర్చిపోకండి. అందరైతే కామెంట్ అయితే చేసేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా అల్ అయితే పెట్టుకోండి, ఓకేనా? ఇక మన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు వెళ్తారు? మన బ్రోనే గెలవాలి అని మీరైతే కామెంట్ అయితే మర్చిపోకూడదు. ఈ బ్రోనే గెలుస్తాడు, అదే మన స్టైలిష్ బ్రో, ఓకేనా? మర్చిపోకండి, నా పేరు స్టైలిష్ చాన్, వెళ్తున్నాను, విన్ అయి చూపిస్తాను మావా. మీరైతే లైక్ అయితే కొట్టేసేయండి. చూసారా ఒక్క నిమిషం వాళ్ళు ఆడినట్టే మనము ఆడితే ఎలా చెప్పండి? మనం కొంచెం డిఫరెంట్ గా ఆడదాం, అందుకే కదా మనకి పేరుంది స్టైలిష్ చాన్ అని. వాళ్ళంతా ఇంత కష్టపడి వెళ్ళారు, మనమైతే చాలా సింపుల్ గా దాటేద్దాం వీటిని అయితే. చలో వీటిని అయితే దాటేసాం కదా, ఇప్పుడు వీటిని కూడా మనం చాలా సింపుల్ గా దాటేద్దాం. చలో అది అన్నమాట, ఇలా సైడ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అని వాళ్ళకి తెలీదు, కానీ నేను వచ్చేసాను. ఎలా ఉంది మన స్టైల్? ఓకే ఇంత సింపుల్ గా మనం వీటిని అన్నిటి గుద్దుకుంటూ పోదాం. అది చూసారు కదా. నెక్స్ట్ ఇంకా మంట ఫేక్ మంట ఇది తెలుసా, అందుకే మనకి ఏమి కూడా కాదు. చూడండి నేను మంటలకెళ్ళి వెళ్ళిపోతాను, ఏమి కూడా కాదు. ఏమన్నా లేపోయినా కదా నేను బండిని. చూసారా ఈ మంట, ఇది ఏం కూడా కాదు, ఇది ఉట్టి గ్రాఫిక్స్ లో పెట్టాడు పీజే. మనం భయపడిపోయి కింద పడిపోయి అవుట్ అయిపోవాలని అంతే ఇది, అంతేగాని ఇందులో ఏమి కూడా లేదు. చలో మనమైతే వచ్చేసాము, ఇంకొంచెం దూరమే. స్టైలిష్ చాన్ వచ్చేస్తున్నాడు రా, తట్టుకోలేరు మీరు. వచ్చేస్తున్నాను, నేను గెలిచేస్తాను అంతే. ఇంకొంచెం దూరమే రా మావా, పదరా పద. ఎక్కేస్తున్నా ఇంకొకటి. నాడు రా, నాడు వచ్చేసాను రా మావా, వచ్చేసాను, దిగేసాను రా. ఇంకొంచెం దూరమే ఉంది, చలో వచ్చేస్తున్నా. అంటే ఏమనుకుంటున్నారు మీరు? మా ఆవులు ఉండదు మనతో. పడిపోయాను, కొంచెం స్లో చేసుకోవాల్సింది, స్లో చెయ్యలేదే. అంచనా ఫెయిల్ అయిపోయింది ఈసారి. ఎప్పుడైనా కానీ నేను ఒక అంచనా వేసుకొని వెళ్తే కన్ఫర్మ్ గా నేనే విన్ అవుతుండే, కానీ ఈసారి స్టైల్ పోయింది. గాయస్ మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. నెక్స్ట్ అయితే మనం చూపిద్దాం గాయస్ మన ప్రతాపం పీజే బ్రోకి. మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి, ఓకేనా? అరే ఏంటిది మన స్టైలిష్ చాన్ పడిపోయాడు కింద. అరే నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మన స్టైలిష్ చాన్ అయితే కింద అయితే పడిపోతాడని. చా 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 సర్లేండి, ఇక మనకు రెడ్ క్రిమినల్ ఒక్కడే ఉన్నాడు అనమాట. చూద్దాం ఒకవేళ కనుక మన రెడ్ క్రిమినల్ కనుక ఓడిపోయాడు అనుకో గాయస్, మన షిన్చాన్ టీమ్ అయితే మన విన్ అయితే అయిపోతుంది అనమాట. ఎందుకంటే మన రెడ్ క్రిమినల్లో ఒక్కళ్ళు కూడా వెళ్ళలేరు మన క్రిమినల్స్ లో. చూద్దాం ఇప్పుడైతే ఎవరైతే విన్ అవుతారని మీరు అనుకుంటారో. మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసి ఒక కామెంట్ అయితే చేసేసి చెప్పేసేయండి అనమాట. సరే సరే వెళ్ళు.
వెళ్తున్న బీజే చూడు, మేమే వినైతాం, ఒక్కరం కూడా గెలవలేమని సంబర పడుతున్నారా సించాన్లు? నేనున్నాను ఇడ రెడ్ క్రిమినల్ అంటారా బాబు నన్ను. చూడు నా ఫ్యాన్స్ అందరు ఎంత మంది ఉంటారో తెలుసా నీకు? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో ఒకసారి చెక్ చేసుకో. రెడ్ క్రిమినల్ అంటే మామూలుగా ఉండదు ఇక్కడ. గైస్ ఎంత మంది ఇప్పటి వరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు? అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి చెప్పండి ఫ్రీ ఫైర్ అంటే ఏంటిదో చూపించండి అందరైతే. ఓకేనా? ఇక నేనైతే వెళ్తున్నాను రంగంలోకి అయితే. చలో మనమైతే గెలిసేయాలన్నమాట. ఇదైతే ర్యాంప్ అయితే ఇలా వచ్చేసాను చూడండి. ఇదే స్పీడ్ అయితే దాటేస్తున్నాను వీటిని. అరే సరేలేండి, పక్క పోండి, పక్క నుంచి దారి అయితే ఉంది కదా. చలో వెళ్ళిపోయాను. ఇంకొకటి ఉంది, ఎక్కేసాను. చూసారా, రెడ్ క్రిమినల్ అంటే మామూలుగా ఉండదురా మావా, ఈ మాత్రం ఉంటుంది. వచ్చేసాను వచ్చేసాను, ఎక్కేసాను రా. మీదికైతే ఏమన్నా హైట్ ఎగిరాను కదా. వచ్చేసాను. ఇంకొంచెం దూరం మంటల, ఇలాంటి మంటలు మనం ఎన్నిగానో ఆడలేదు గేమ్ లో. మస్తు గేమ్ లో ఆడే ఇలాంటి చాలా చూసాను నేను ఫ్రీ ఫైర్ లో. చలో ఇవ్వకటి నన్ను ఏం చేస్తే, నన్ను ఏం కూడా చేయలేవు ఇవి, వెళ్ళిపోతున్నా. అది చూసారా, నన్ను ఏమి కూడా చేయలేదు పిల్లలు. మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ ఇస్ ఇంపార్టెంట్, అలాగనే నోటిఫికేషన్ కూడా ఇంపార్టెంటే. నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను మావా, రెడ్ క్రిమినల్ క్యారెక్టర్ పెట్టుకొని. మీరైతే ఆ వీడియోస్ అయితే మిస్ అయితే కావద్దు అనుకుంటే కనుక నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా? ఇంపార్టెంట్ నోటిఫికేషన్ మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసేయండి అలానే. అమ్మా కొంచెం మిస్, ఏం కాదు, కన్ఫామ్ గా నేనే గెలుస్తాను చూడండి. మెల్లిగా మెల్లిగా, అమ్మయ్యా చాలే, ఇక వెళ్ళిపోదాం. ఇంకా కొంచెం దూరం అయితే కథం రేస్ విన్ను నేను. వచ్చేసాను, సైడ్ నుంచి బండి తీసుకో. అంతే అంతే, కొంచెం ముందుకెళ్ళు. వచ్చేసాను వచ్చేసాను వచ్చేసాను. చూసారా, ఏమన్నా చాలా సింపుల్ గా అయితే ఆడాను కదా ఇటుదాకా. మానవులు అయితే చాలా కష్టపడ్డారు ఇది ఎక్కడానికి. నేను చూసారా ఎంత సింపుల్ గా అయితే వచ్చేసాను. అవును, వెళ్ళే దారులు అయితే ఇక్కడైతే వీళ్ళైతే ఉన్నారు కదా, వీళ్ళతో ఆడుకుందాం మన కోసేపు. పిల్లలు మీరు ఇలాగా ట్రై చేయకండి, ఓకేనా? ఇలా ట్రై చేయకూడదు. నేను టైం పాస్ కి కాల్చాను అంతే, ఓకేనా? మీరు ఇలా ట్రై చేయకండి. ఓకేసాను, ఇంకొంచెం దూరమే ఉంది. వచ్చేసాను 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 వచ్చేసాను. జస్ట్ మిస్సురు అమ్మయ్యా. ఏంటి ఇప్పుడు నిజం బాంబులా? ఇప్పుడు నేను వీటికి తాకితే పేలిపోతానా? ఏ పేల్తలేను కదా, పేల్తలేను వీటికి తాకుతుంటే. ఏ ఏం చేస్తున్నాను నన్ను, ఏం కూడా చేయలేకపోతున్నాను. చూసారా దాని లోపల నుంచి ఎలాగొచ్చాను. రెడ్ క్రిమినల్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు. మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. రెడ్ క్రిమినల్ అంటే మామూలుగా ఉండదు మరి, ఈ మాత్రం ఉంటుంది. మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఏంది ఇప్పుడు వీటిలో నుంచి మనం దాటుకోలేమంటారా? చూసారా ఇప్పుడు నేను వీటిలో నుంచి దాటేసి ఎట్లా చూపిస్తాను, ఎంత ఈజీగా. ఒకసారి చూసి బూస్ట్ అయితే కొట్టేస్తాను. మీరైతే ఒక లైక్ అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. ఒకసారి ఒకటిసారి అటు కింది కోగానే ఒకటిసారి కొట్టేస్తావా? అంతే 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 అంతే. అమ్మయ్యా చూసారా, ఏమన్నా సేఫ్ వచ్చాను. ఇది కూడా ఒకసారి దాటేయాలి. కొంచెం వెనకకి తీసుకొని సర్ర వెళ్ళిపోదాం బూస్ట్ కొట్టుకుంటా. హలో రా రా రా, బుజ్జికొండ దాదా, బుజ్జికొండ దాదా, రాగానే కొట్టేద్దాం రా బుజ్జికొండ దాదా. జల్దిరా జల్దిరా జల్దిరా, వచ్చే వచ్చే వచ్చే. ఓ ఎంతసేపు, మెల్లిగా టైం చూసి వెళ్ళిపోదాం. అది చూసారా ఎంత సింపుల్ గా వచ్చేసాను. ఇప్పుడు ఇది కూడా మనం దాటేద్దాం. అమ్మయ్యా వచ్చేసాను. ఇదేదో బాగుంది నిజంగా. ఆడ దాని స్పీడ్ బూస్ట్ మీద ఎక్కగానే ఈడొచ్చి ల్యాండ్ అవ్వడం సూపర్, అసలు సూపర్ అంటే సూపర్. తెలుసు, ఇంకొంచెం దూరమే. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. ఫ్యాన్లు తాకే తాకే తాకే. ఏం సౌండ్ రా నాయన, ఫ్యాన్ల సౌండ్. ఇజో ఇజో, అమ్మా అమ్మయ్యా వచ్చేసా. అమ్మా ఏంట్రా ఇది, అమ్మా కొంచెంలో మిస్ నేను కింద పడిపోతున్నా అనుకున్నా. వచ్చేసాను ఇక్కడ కూడా. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా.
దిగేశాను. ఇంకొకటే ఉంది, చాలో వచ్చేసాను మావా. అందరు చూసారా ఇట్లుంటది రెడ్ క్రిమినల్ అంటే మామూలుగా ఉండదు. ఒక్కరు కూడా గెలవలేరని అనుకున్నారు కదా, నేను గెలిచి చూపించాను. ఆ డైమండ్స్ నాయే, ఆ కంటైనర్లు కూడా నాయే. ఎంత మంది నా ఫ్యాన్స్ ఉన్నారో అందరైతే థ్యాంక్ యూ సో మచ్ గైస్, నేను గెలవాలని కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక ఏంది మావా, ఇక మనమైతే గెలిచాం కదా, ఇవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. మీరు వరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ని ఆల్ అయితే పెట్టుకోండి. ఇంకా రాను రాను ఇంకా మంచి మంచి ర్యాంప్ వీడియోలు రెడ్ క్రిమినల్స్ తోని ఉంటాయి. అరే రెడ్ క్రిమినల్ వెళ్ళిపోయాడా? అరే నేను అసలు అనుకోలేదు మన రెడ్ క్రిమినల్ కూడా విన్ అయిపోతాడని. నేను షిన్చాన్ టీమే విన్ అవుతుంది అనుకున్నా. చా, ఇప్పుడు మళ్ళా డ్రా అయిందా? సరే మనం ఆడికైతే వెళ్ళిపోదాం. ఇంకా చలో గైస్, మనమైతే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే మన ర్యాంప్ విన్నర్ వచ్చేసరికి మన బ్లాక్ చాన్, అలానే మన రెడ్ క్రిమినల్ గైస్. కానీ వీళ్ళిద్దరు అయితే గెలిచారు గైస్. కానీ ఇది ఒక్కోళ్ళకే అనమాట ఇచ్చేది. కానీ నాకైతే ఏం అర్థమవుతలేదు గైస్, ఎవరికి ఇద్దామా అని. మీరేం చేస్తారంటే ఈ వీడియోకి అయితే కామెంట్ అయితే చేసేపండి, మన రెడ్ క్రిమినల్ గెలిచాడా లేకపోతే మన షిన్చాన్ గెలిచాడా, అంటే ఎవరు జల్దీ వచ్చి గెలిచారు. లేకపోతే కనుక రెండు కంటైనర్లు ఉన్నాయి, ఇలానే డైమండ్స్ ఉన్నాయి కదా, మన షిన్చాన్ని రెండు కంటైనర్లు తీసుకోమంటారా లేకపోతే డైమండ్ తీసుకోమంటారా, లేకపోతే మన రెడ్ క్రిమినల్ని కంటైనర్లు తీసుకోమంటారా లేకపోతే డైమండ్స్ తీసుకోమంటారా, మీరు ఎలా చెప్తే మనోళ్ళు అయితే అలా తీసుకుంటారన్నమాట. మీరైతే చెప్పేసేయండి, ఓకేనా? ఇక మనమైతే ఇంకొక ర్యాంప్ వీడియోలో కలుసుకుందామా? ఇంకా మీరు ఎలా చెప్తారో అలా అయితే కామెంట్ అయితే చెప్పండి. అలానే నేనైతే పోల్ అయితే కండక్ట్ అయితే చేస్తానన్నమాట మన ఛానల్లో. అయితే మీరైతే ఆ పోల్ని అయితే అందరైతే ఓట్లు అయితే వేసి చెప్పండి గైస్, మన రెడ్ క్రిమినల్ గెలిచాడా లేకపోతే మన బ్లాక్ చాన్ గెలిచాడా అని, ఓకేనా? ఇది గైస్ ర్యాంప్ అయితే ఎలా ఉంది, మీకైతే నచ్చింది అనుకుంటున్నారు? నచ్చితే కనుక అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి మావా. మంచి మంచి ర్యాంప్ వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. ఆ ర్యాంప్ వీడియోలు కనుక మీరైతే మిస్ అయితే కావద్దనుకుంటే కనుక నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని ఆల్ అయితే పెట్టేసుకొని మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బై గైస్, మరి ఇంకొక మంచి ర్యాంప్లు అయితే కలుద్దాం.